జగనన్న వసతి దీవెన ద్వారా దాదాపుగా ఇంతే మంది తల్లులకు ఆ పిల్లలకు సంబంధించిన 18 లక్షల మంది దాదాపుగా తల్లులకు ఆ పిల్లలకు సంబంధించిన లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందాలి ఆ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం అక్కచెల్లెమ్మలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు ఆ పిల్లల చదువులు మంచిగా అడుగులు ముందుకు పడాలి అని ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలకు 20,000 రూపాయలు పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు 15,000 రూపాయలు ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకు 10,000 రూపాయలు డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలకు 20,000 రూపాయలు ఇస్తూ ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో 2,267 కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చి వారే తమ పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన ద్వారా మంచి జరిగించామని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకం ద్వారా 34,20,000 మందికి బాలింతలకు చిన్నపిల్లలకు 6 నెలల నుంచి 72 నెలల దాకా అంటే 6 ఏళ్ల పిల్లాడి దాకా కూడా మంచి జరిగించే కార్యక్రమం ప్రెగ్నెంట్ లేడీస్ నుంచి బాలింతల దాకా కూడా వాళ్లకు కూడా పౌష్టికాహారం విషయంలో వాళ్ళందరూ కూడా పౌష్టికాహారం బాగా తినగలిగితేనే మెదడు పెరగడము జన్మించి జన్మనిచ్చిన తర్వాత జన్మని ఇవ్వకముందు ఆ తల్లులు ఆరోగ్యం కూడా మనసులో పెట్టుకుని గతంలో కేవలం 600 కోట్ల రూపాయలు ఇస్తే గొప్ప అని అనుకునే పరిస్థితి నుంచి అక్షరాల మన ప్రభుత్వం ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని చెప్పి ఒక కొత్త పథకాన్ని తీసుకుని వచ్చి అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడగలుగుతా ఉన్నాము. షెడ్యూల్ ఏరియాలలో అయితే 77 షెడ్యూల్ ప్రాంతాలు ఆ షెడ్యూల్ ప్రాంతాలలో అయితే ఇంకా ఎక్కువ ఆ గిరిజన మహిళలకు ఇంకా ఎక్కువ మంచి జరగాలి అని చెప్పి సంపూర్ణ పోషణం ప్లస్ కూడా అని చెప్పి కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇది మనం అమలు చేస్తా ఉన్న అక్కచెల్లెమ్మల కోసం మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలు ఇవి అయితే ఆ పథకాలే కాకుండా వారికి సాధికారతకు ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా ఆ అక్కచెల్లెమ్మలు ఎదగాలని ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమాలు 4 మాటల్లో ఏం చేశామని కూడా చెబుతాను. శాసన మండలిలో తొలి మహిళ వైస్ చైర్మన్ గా ఈరోజు నా సోదరి శ్రీమతి జకియా ఖానం ఈరోజు ఉంది అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా నా చెల్లి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర తొలి దళిత మహిళా హోం మంత్రిగా నా చెల్లి శ్రీమతి మేకతోట సుచరితమ్మ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా కూడా శ్రీమతి నీలం సాహ్నిని మనమే నియమించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల అధికారిగా కూడా ఈరోజు మహిళనే ఉంది అని చెప్పి కూడా సగర్వంగా శ్రీమతి నీలం సాహ్ని ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ మన ప్రభుత్వంలో మనం వేసిన ముందడుగులు. ఇవి కాక నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లలో మహిళలకు 51% పదవులు ఇచ్చేట్టుగా వాళ్లకు పదవులు ఇవ్వడమే కాకుండా ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మనదని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తంగా నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు 202 అయితే అందులో 102 మహిళలకే అక్కచెల్లెమ్మలకే ఇచ్చాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తంగా 1154 డైరెక్టర్ పదవులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇస్తే అందులో అక్కచెల్లెమ్మలకు అక్షరాల 586 అంటే మొత్తంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు రెండు కలుపుకుంటే
13,56 పదవుల్లో 688 నా అక్క చెల్లెమ్మలకి ఇవ్వగలిగానని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు ఈ మధ్యకాలంలోనే జరిగాయి. వీటికి సంబంధించిన చైర్మన్ల పదవులు గాని మేయర్ల పదవుల్లో కూడా సగభాగానికి పైగా అక్క చెల్లెమ్మలకే మనం ఇచ్చాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చేసిన చట్టమే చట్టం ప్రకారం 42 పదవులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే చట్టాన్ని దాటి మనం చేసిన చట్టాన్ని దాటి మనం ఇచ్చింది అక్షరాల 52 పదవులు వాళ్ళకి ఇచ్చి ఈ చైర్మన్ పదవులు మున్సిపాలిటీలు అయితేనేమి నగర పంచాయతీలు అయితేనేమి కార్పొరేషన్లు అయితేనేమి ఈ మేయర్లుగా చైర్మన్లుగా ఈరోజు 52 మంది అంటే అక్షరాల 60.47% మంది ఈరోజు అక్క చెల్లెమ్మలే మేయర్లుగాను కార్పొరేషన్ చైర్మన్లుగాను మున్సిపాలిటీ అధ్యక్ష మున్సిపాలిటీలలో ఈరోజు కార్పొరేషన్లలోనూ మున్సిపాలిటీల్లోనూ నగర పంచాయతీల్లోనూ ఈరోజు అక్క చెల్లెమ్మలే ఉన్నారని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. 202 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో ఉంటే అందులో 101 పదవి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఈరోజు నా అక్క చెల్లెమ్మలే ఈరోజు అక్కడ ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవాత్మక ఘటన కూడా జరిగింది. 13 జిల్లాలు మనకుంటే 13 జిల్లా పరిషత్ అధ్యక్షుల్లో ఈరోజు 7 అధ్యక్షులు నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. వైస్ చైర్మన్లు జిల్లా పరిషత్లో వైస్ చైర్మన్లు 26 వైస్ చైర్మన్లు ఉంటే 13 జిల్లాలకు అందులో 15 మంది ఈరోజు నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాకుండా దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు మొదలైన మహిళల రక్షణ కోసం దేశంలో ఏ ఇతర రాష్ట్రం కంటే కూడా అన్నిటికన్నా మిన్నగా మన ప్రభుత్వం ఉంది అని చెప్పి కూడా మన రాష్ట్రం ఉందని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే అక్క చెల్లెమ్మలు అక్షరాల 1,19,642 మంది ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఈరోజు ఉంది. అంటే ఆ అక్క చెల్లెమ్మ ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు 4-5 సార్లు ఇలా ఫోన్ గన ఊపింది అని అంటే నిమిషాల్లోనే పోలీసులు ఆ అక్క చెల్లెమ్మలకు దగ్గరికి వచ్చి తోడుగా నిలబడే ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో మనం తీసుకుని రాగలిగాం. ఈరోజు గతంలో బెల్ట్ షాపులు గ్రామంలో ప్రతి చోట కూడా కనీసం 10 బెల్ట్ షాపులన్నా కనిపించేటివి, ఏ చిల్లరంగంలో కూడా బెల్ట్ షాపులే కనిపించేటివి, గుడి పక్కన బడి పక్కన కూడా కనిపించేటివి. ఈరోజు ఎక్కడా కూడా బెల్ట్ షాప్ అనేది కూడా ఎక్కడా కూడా లేకుండా పూర్తిగా కట్టడి చేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నడుస్తా ఉంది అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదంతా కూడా మనసు పెట్టి చేశాం. అక్క చెల్లెమ్మలు బాగుండాలి, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా ఆరాటపడుతూ కూడా చేశాను. ఈరోజు ఒక మాట కూడా చెబుతాను, గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి కాదు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ వాళ్ళ జీవిత చరిత్రలు కూడా గొప్పవి అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, వాళ్ళ ముఖాన సంతోషం ఉంటేనే ఇంట్లో అందరికీ కూడా సంతోషం ఉంటుంది అని గట్టిగా నమ్మిన వ్యక్తిగా వీళ్ళందరికీ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా ఈ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం రావాలని ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.